హాయ్ ఎవ్రీవన్ నేను మీ కోమలి వెల్కమ్ టు అవర్ ఛానల్ కామలీ ప్రేమ్ ఈరోజు మనం ఈ వీడియోలో చాలా తక్కువ టైంలో ఈజీగా ఎవరైనా సరే బ్యాచిలర్స్ అయినా సరే వంట రానివారైనా సరే ఈజీగా ప్రిపేర్ చేసుకునే మూడు రకాల సైడ్ డిషెస్ని చూద్దామండి నాన్ వెజ్ స్పెషల్స్ అనమాట ఫస్ట్ది ఏంటంటే మనం రొయ్యలు ములక్కడ టమాటో వేసుకుని చాలా ఈజీగా రెండే నిమిషాల్లో కర్రీ ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాము అలాగే నెక్స్ట్ది ఏంటంటే కొన్నిసార్లు పచ్చి రొయ్యలు ఇవి దొరకకుండా ఉంటాయి కానీ మనకి తినాలనిపిస్తుంది అటువంటిప్పుడు ఎండు రొయ్యలతోని ఎగ్స్తోని ఎలా ప్రిపేర్ చేసుకొని చూద్దాం పచ్చి రొయ్యలు ప్రాన్స్ నీట్గా కడిగి క్లీన్ చేసుకుని పెట్టుకొని ఉప్పు కారము పసుపు వేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మూడి ఉల్లిపాయలను దూరగా వేయించుకోవాలి ఒకే ఒక పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రన్షు కూడా తింటాడు చిన్నపిల్లాడు కదా కొంచెం ఎక్కువ కారం లేకుండా ఇంకా టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి పండిన టొమాటోస్ని తీసుకుంటే బాగుంటుంది గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది టొమాటోస్ని కత్తి పీటతో కాకుండా మనము ఇలా చాక్తోనైనా సరే లేదా కట్టర్తోనైనా సరే కట్ చేసుకుంటే కనుక ఆ జ్యూస్ బయటికి పోకుండా ఉంటుంది గ్రేవీ కూడా చాలా టేస్టీగా వస్తుంది ఈ టొమాటోస్ అలాగే డ్రమ్ స్టిక్స్ కూడా మన టెరాస్ గార్డెన్లోనివేనండి టొమాటోస్ అయితే కనుక గింజలు వెయ్యంగానే వచ్చేస్తాయి కానీ డ్రమ్ స్టిక్స్ అయితే మాత్రం కొంచెం కష్టం ఎలా కాయించాలి ఎక్కువ కాయలు ఎలా వస్తాయి అనేది ఒక వీడియో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడండి పైసా ఖర్చు లేకుండా మనం చాలా ఈజీగా ములక్కాడ మొక్కని చేసుకోవచ్చు ఉల్లిపాయ దోరగా వేగింది కదా ఆ తర్వాత టొమాటో పీసెస్ని డ్రమ్ స్టిక్స్ని వేసుకొని ఇక రొయ్యలను కూడా దానిలో వేసుకుని యాడ్ చేసేసుకోవాలి తర్వాత కొంచెం గరం మసాలా పౌడరు కాస్త పసుపు కొంచెం కారము అలాగే కొంచెం సాల్ట్ వేసి చక్కగా మగ్గించి పెట్టేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ వేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకుంటే అప్పుడు ఆ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట అంటే నార్మల్గా వాటర్ వేసేసి ఉడికించుకునే కంటే కూడా మనం ఇలా దగ్గరగా మగ్గించుకుంటే టొమాటోలో ఉన్న వాటర్ అలాగే పచ్చిరొయ్యలో ఉన్న వాటర్ ఈ వాటర్ కంటెంట్ అంతా కూడా ఇలా చూసారు కదా ఇలాగ మగ్గి మంచి టేస్ట్ వస్తుంది ఆ తర్వాత కాస్త వాటర్ వేసుకొని ఒక గ్లాసు కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గర పడే వరకు కూడా మగ్గించుకోవాలి ఇలా తయారు చేసుకుంటే కనుక ఇది దోశల్లోకి బాగుంటుంది చపాతి రోటీ ఇంకా రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందండి చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తింటాం అన్నమాట ఇలా రొయ్యలు మంచి టేస్టీగా మనకు మనమే బ్యాచులర్స్ అయినా సరే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలాసార్లు మనకి మార్కెట్కి వెళ్ళే టైం ఉండదు సడన్గా ఎస్పెషలీ నైట్ టైం ఏంటంటే మార్కెట్లో మనం నాన్ వెజ్ తినాలనిపిస్తుంది కానీ మార్కెట్కి వెళ్ళే టైం ఉండదు అటువంటిప్పుడు ఇలా ఎండి రొయ్యల్ని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఇటువంటివి మనకి తలతో దొరుకుతాయి తల లేకుండాను దొరుకుతాయి ఇలా తలతో ఉన్నవి ఆ బుర్ర పాటు తీసేసుకొని కాళ్ళు కూడా తీసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు చాలా ఎక్కువ కాలం కూడా నిల్వ ఉంటాయి కానీ ఉప్పు చేప మంచిది కాదు కానీ ఇలా ఎండి రొయ్యలు ఎండు చేపలు తినచ్చండి కానీ కొంతమందికి ఇష్టం ఉంటాయి కొంతమందికి ఇష్టం ఉండవు కానీ ఒకసారి ట్రై చేయండి మనకి నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు లేకపోతే పప్పు కానీ సాంబార్ కానీ రసం కానీ ఏదైనా సైడ్ డిష్గా మనకి కావాలి అనుకున్నప్పుడు జస్ట్ ఇలా స్టోర్ చేసుకున్న బాటిల్లో నుండి తీసుకుని కొన్ని వన్ మినిట్లో అర మినిట్లో కూడా చేసుకుని తినేయచ్చు అనమాట అంత ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ నేను ఒకటి చెప్తాను ఎండు రొయ్యలు క్లీన్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం స్టోర్ చేసుకున్న డబ్బాలో నుండి కొన్ని తీసుకొని ఎన్ని కావాలంటే అన్నీ ఇలా డ్రై పాన్లో వేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి అస్సలు ఆయిల్ వేయకూడదు అలాగే వాటర్ కూడా యాడ్ చేయకూడదు ఉడికించకూడదు అలాగే డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా చక్కగా మాడకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దానిలో సాల్ట్ ఇలా కారం వేసుకోవాలి ఇలా కారం వేసుకున్న తర్వాత పచ్చి నూనె ఒక్క స్పూన్ వేసుకోవాలి దీనిలో వేయించిన నూనెను వేసుకోకూడదు పచ్చి నూనె మాత్రమే వేసుకోవాలి తర్వాత కాస్త నిమ్మరసం పిండుకోవాలి ఇక ముందుగా వేయించుకున్న రొయ్యలు ఉన్నాయి కదా అవన్నీ కూడా దాంట్లో వేసేసుకోవాలి వేసేసుకుని శుభ్రంగా చక్కగా కలుపుకుంటే అవి కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ముందుగా ఉల్లిపాయలు ఉప్పు కారం వేసుకుని నిమ్మకాయ పిండుకుని లాస్ట్లో రొయ్యలను వేసుకోవాలి అప్పుడే అవి క్రంచీగా అనిపిస్తాయి నెక్స్ట్ మెత్తబడకుండా ఉంటాయి ఎండు రొయ్యలను క్లీన్ చేసుకున్న తర్వాత గ్లాస్ బాటిల్లో అయినా సరే లేకపోతే ప్లాస్టిక్ బాటిల్లో అయినా సరే స్టోర్ చేసుకుంటే కనుక చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయండి మనము అప్పటికప్పుడు ఏమీ లేనప్పుడు బయటకు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోకుండా అప్పటికప్పుడు ఇంట్లోనే చక్కగా మనం చేసుకుని తినేయచ్చు అయితే ముందుగా ఉల్లిపాయ నెక్స్ట్ ఈ ఉప్పు కారం ఆయిల్ నిమ్మకాయ ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం లాస్ట్ రొయ్యలు వేసుకుంటే కనుక మనకి క్రంచిగా అనిపిస్తాయి దీన్ని ఇలా అన్నంలో కలుపుకునే తినవచ్చు లేకపోతే సాంబార్ పప్పు వీటిలో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది నోటికి మంచి టేస్ట్ వస్తుంది నెక్స్ట్ ఇంకా ఎగ్స్ దీనికోసం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి మరీ ఎక్కువగా ఉడికించినా సరే గట్టిగా అయిపోతాయి అలాగే మరి తక్కువగా ఉడికించినా సరే పెంకు సరిగా రాదనమాట ఇలా మీడియంగా బాయిల్ చేసుకొని ఆ పైన ఉన్న పెంకు మొత్తం తీసేసి ఇలా రెడీగా పెట్టేసుకోవాలి దీన్ని కరెక్ట్గా హాఫ్ చేస్తున్నానండి నిలువుగా మధ్యకి కోస్తున్నాను ఇలా కోసుకొని మసాలాతో తింటే కనుక చాలా బాగుంటుంది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది నాటుకోడి గ్రుడ్లైనా బాగుంటాయండి నెక్స్ట్ లేకపోతే కనుక ఇలా బాయిలర్ అన్న బాగుంటాయి అలా కాకుండా బాతుగుడ్లు ఉంటాయి కదా అవి నార్మల్గా అయితే చప్పగా ఉంటాయి కానీ ఇలా బాతుగుడ్లను ట్రై చేసి తినండి అవి చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటాయి ఆనియన్స్ని కట్ చేసుకోవాలండి నేను ఫోర్ ఎగ్స్ తీసుకున్నాను కాబట్టి ఓన్లీ టూ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజువి ఇవి సరిపోతాయి అంటే ఎక్కువ ఉల్లిపాయ వేసి మనం లాగా చెయ్యం కాబట్టి ఓన్లీ ఫ్రైలాగా అన్నమాట ఈ పీసెస్ని కాబట్టి మనకి మసాలాకి ఇవి సరిపోతాయి అండి ఇవి చూసారు కదా ఇలా కట్టర్తో కోసుకొని ఒక్కసారి ఇలా ప్రెస్ చేస్తే మొత్తం ముక్కలు కింద చిన్న చిన్న ముక్కలు వచ్చేస్తాయి కి ఇలా చాలా ఇష్టమండి అంటే నేను వారాలప్పుడు కాకుండా మిగతా టైంలో అప్పుడప్పుడు సింపుల్గా అయిపోతుంది కదా అని చెప్పేసి పప్పులోనికి దానిలోనికి ఇలా సైడ్ డిష్ కింద చేస్తూ ఉంటాను చారు పెట్టినప్పుడు కూడాను ఇలా ఉల్లిపాయ వేగిన తర్వాత కాస్త ఉప్పు కారం వేసుకోవాలండి కొంచెం పసుపు కూడా వేసుకోవాలి అలాగే చిటికెడు గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కసారి ఇలా వేపుకుంటూ రావాలన్నమాట ఎగ్స్ యాడ్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి మధ్యలో ఉన్న సొన ఉంటుంది కదా అది బయటికి రాకుండా ఉండాలి ఆ యోక్కి చాలా టేస్టీగా ఉంటుంది బాయిల్డ్ యోక్ కాబట్టి దాన్ని బయటికి రాకుండా అలా నెమ్మదిగా వేపుకోవాలన్నమాట ఆనియన్స్ మరీ ఎక్కువగా వేసుకోకూడదండి ఎందుకంటే ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఎగ్ కాబట్టి ఎగ్ని ఏది డామినేట్ చేయకూడదు అన్నీ కూడా తక్కువ వేసుకుంటేనే ఆ ఎగ్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఎగ్ ఇలా డైరెక్ట్గా మనం తినేయడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఒక్కసారి ట్రై చేయండి చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది ఫ్రెండ్స్ ఒకే ఒక్క నిమిషంలో ఇలా రెడీ చేసుకుంటే కనుక మనకి స్నాక్ లాగా బాగుంటుంది అలాగే సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుగుతాము అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ